తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును సిఐడి కస్టడీలో హింసించిన ఘటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వం హయాంలో రాజద్రోహం కేసులో సిఐడి పోలీసులు అరెస్టు చేసిన సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందని నగరం పాలెం పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐడి డీసీగా పనిచేసిన సునీల్ కుమార్ ను A1గా, సీతారామాంజనేయులు A2గా, అప్పటి సీఎం జగన్ ను A3గా కేసులో చేర్చారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి జగన్ చేసిన అరాచకాలకు సంబంధించి ఆయనపై నమోదైన తొలి కేసు ఇదే. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన హత్యాయత్నం ఫిర్యాదు మేరకు జగన్పై గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాను ఎంపీగా ఉన్న సమయంలో రాజద్రోహం కేసులో సిఐడి అరెస్టు చేసిందని, ఆ సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందని రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్తో పాటు నిఘా అధిపతి రామాంజనేయులు అప్పటి ముఖ్యమంత్రి జగన్ పైన ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న ఈమెయిల్ ద్వారా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయగా వెంటనే నగరంపాలెం పోలీసులు A1గా సునీల్ కుమార్, A2గా సీతారామాంజనేయులు, A3గా జగన్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 5గురిని నిందితులుగా చేర్చారు. వైకాపా నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు అనంతరం ఆ పార్టీకి దూరంగా ఉంటూ వైకాపా అధినేత జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై సిఐడి పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేసి 2021 మే 14న హైదరాబాద్లోని నివాసంలో రఘురామకృష్ణరాజుని అరెస్టు చేసి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అదే రోజు రాత్రి కస్టడీలో ఉన్న తనను తీవ్రంగా హింసించారని, హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. లాఠీలతో పాటు రబ్బరు బెల్టులతో కొట్టారని, బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న తన గుండెలపై కూర్చుని చంపేందుకు యత్నించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విపరీతంగా కొట్టి తన ఫోన్ పాస్వర్డ్ చెప్పించుకున్నారని, అందులోని సమాచారం తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని సిఐడి చీఫ్ సునీల్ కుమార్ జగన్ కు వీడియో కాల్లో చూపించారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని జూన్ 11న గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అదనపు సమాచారం జోడించి జులై 11న మరోసారి ఫిర్యాదును మెయిల్ ద్వారా పంపించారు. తనపై దాడి జరిగిన సమయంలో సునీల్ కుమార్, సీతారామాంజనేయులు అక్కడే ఉండగా అప్పటి సీఎం జగన్ వారిని ప్రోత్సహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయపాల్ ను A4, తప్పుడు వైద్య నివేదిక ఇచ్చిన అప్పటి GGH సూపరింటెండెంట్ ప్రభావతి పేరును A5గా చేర్చారు. ఆయన ఒక బల్ల మీద పొనుకోబెట్టి హార్ట్ పేషెంట్ అయిన కూడా చూడకుండా అతని పైన ఒక పోలీసు వారు కూర్చొని అతని మీద రబ్బర్ బెల్టులతోటి కాళ్ళ మీద కొడతాం. అప్పుడున్న సిఐడి పోలీసు వాళ్ళందరూ కూడా ఆ రోజున చీఫ్ మినిస్టర్ గారికి లైవ్లో అతన్ని చూపించిన ఆయన చేసిన హెరాస్మెంట్ని, టార్చర్ని, కస్టోడియల్ టార్చర్ని చూసిన విధానం ఏదైతే ఉందో పైశాచికం పొంది వీటి మీద ఆధారపడి ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇమీడియట్గా సెక్షన్ ఆఫ్ లా 307 ఉంది కనుక వీళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లాగే కొత్త యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా సెక్షన్ ఆఫ్ లా కూడా కొంత యాడ్ చేసేసి ఇచ్చేయాల్సినట్టు, ఎందుకంటే ఆ యాక్ట్ ప్రకారం సీనియర్స్ పనిష్మెంట్ ఉంటాయి కనుక ఆ దిశలో కూడా వీళ్ళు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం ఓ కానిస్టేబుల్ ద్వారా ముందుగానే అప్పటి సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్కు తెలియడంతో అరెస్టుకు భయపడి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మిగిలిన అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. రఘురామ చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టివేసిందని సునీల్ కుమార్ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు.